ప్రపంచంలో ప్రపంచ నాయకుడు అయితే నెక్స్ట్ ఇగా ప్రపంచంలో అన్ని పాటలకు గిన్నె నాయకుడు అవుతాడు. ప్రపంచం అంతా ఖర్చు పెట్టాడు, దబ్బంతా సంపాదించాడు, పొట్టు పొట్టు చంపిడు పైసలు. ఇలా ఆ రాజు దేశ ఆయన ఎవరు బీజేపీ లీడర్ రాదు, ఆయనే బీజేపీ లీడర్ కాదు, ఆయనే ఆయన చెప్పిండు. అదే చెప్పాను కదా, కేసీఆర్ పరిస్థితి 8 సంవత్సరాలు బతికేది, ఇప్పుడు బతికేది దేశంలో బీజేపీని ఓడగొట్టడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలకు పైసలు ఖర్చు పెట్టే స్థాయికి నువ్వు వచ్చిన సిపాయి మునగని తీసుకోని కానివ్వంటే నేను తెలంగాణ ప్రజలు బతికాను అని. ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇది అభివృద్ధి అంటున్నాను. అంటే నీ ఫామ్ హౌస్ కట్టుకుంటే అభివృద్ధి, మహిళల మీద అత్యాచారాలు పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు ఎంఏ పార్టీలు అఖాచారాలు చేస్తే అభివృద్ధి, వేల కోట్లు సంపాదించి విదేశాల్లో పెట్టుబడి దొంగదంద లంగదంద వేస్తే అది అభివృద్ధి. కనీసం ఫస్ట్ నాడు జీతాలు లేకపోవడం అభివృద్ధి, ఉద్యోగాలు ఇవ్వకపోవడం అభివృద్ధి, రైతులు తెలంగాణ దేశంలో ఆత్మహత్యలలో 10వ స్థానం తెలంగాణ రాష్ట్రంలో అదో అభివృద్ధి. ఇది అభివృద్ధిని చేసిన అభివృద్ధి మళ్ళా టెన్త్ పిల్లలు పోయినసారి వాల్యుయేషన్ అన్న పోయినసారి ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతమంది చచ్చిపోయారు పాపం, సిక్కుండాలే మార్గుడు చీ బతికేందో అర్థం కాదు. అవి ఎందుకుంటున్నా కూర్చున్నారు, నిజంగా మానవత్వంలో మనిషి అయితే కుర్చీ పెట్టి పిక్తాడు, నాతో చేత కాదు మీరు చేసుకుని మనిషే కాదు కేసీఆర్ మనిషే కాదు, ఎంతమంది పుట్టగొట్టడం మూడు కూడా సిక్కుండాలా కొంచెమని నీకు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, నీకుండే కుటుంబం సిక్కుందని కొంచెమని నీకు మళ్ళీ టెన్త్ పిల్లలే కూర్చొని రోజుకుంటున్నాను. పేపర్ లీక్ కాకుండా ఆపకుండా ఆపకుండా ఉండడానికి అసమర్థువి నువ్వు, నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి ఏ విధంగా గుర్తిస్తాం, నీ కొడుకు బడాయి మాటలు పెడతాను ఇంకా నేను పోటీ కానీ, ఇంకెన్ని పేపర్ లీక్ అయితేయో, ఇంకెన్ని పేపర్ లీక్ అయితేయో, మళ్ళీ ఎన్ని పేపర్ లీక్ అయింది అంటున్నారు అంత టీఆర్ఎస్ వాళ్ళే. పేపర్ లీక్ అయితే తర్వాత పైసలు చంపుతారు, దేని నుంచి పెట్టి దానిలో పైసలు చంపుతారు, మళ్ళీ ప్రతిపక్షాలకి కానీ పోటీ చేసినా కూడా పెట్టవాను కష్టపడి కూలీలు చేస్తావా, తట్ట మోసావా, నువ్వు ఏమన్నా వ్యవసాయం చేస్తావా, ఏమన్నా ఉద్యోగం చేస్తావా, నువ్వేమన్నా నువ్వు చేసేదండి కొంపల నుంచి రాజకీయాలు అన్ని కూడా అంతే చెప్తా, నీ పార్టీ ఓ ఫేక్ అంతర్జాతీయ దొంగలముటా.